టీడీపీ మేనిఫెస్టో సూపర్ హిట్ అయితే వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయిందన్నారు చంద్రబాబు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్ కే దక్కిందన్నారు. బ్యాండేజ్ నాటకాలు ఇక మీదట సాగువన్నారు చంద్రబాబు. ఈరోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏం తమ్ముళ్ళు, సూపర్ సిక్స్ మీరు చూశారు, అది సూపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వెలవెలబోయింది. ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా ఉందా అమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలకు మీకు ఏమైనా కనపడిందా అని అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని అడుగుతున్నా, రైతులు మీకేమైనా న్యాయం చేస్తారని చెప్పాడా అని అడుగుతున్నా. దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే నా వల్ల కాదు, దోచుకోవాల్సిన దోచుకున్నా, దాచుకోవాల్సిన దాచుకున్నా, ఇప్పుడు చేతులెత్తేస్తానని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా తమ్ముడు బ్యాండేజ్ కట్టుకొచ్చాడు చూడండి, పాపం ఎవరో గులకరాయి వేసారు, తెలియని గులకరాయి, అందుకే పాపం కన్ను పోయింది, అక్కడ కంటి పైన కూడా బాగా దెబ్బ తగిలింది. ఈ దెబ్బతో బ్యాండేజ్ తీసి వచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాటకాలన్నీ వదిలేసి. ఇప్పుడు రాష్ట్రం అంతా బ్యాండేజ్ కట్టుకోవచ్చే పరిస్థితికి వచ్చారు. ఒట్టొట్టి నాటకాలు ఆడితే రాజకీయం జరుగుతుందా తమ్ముళ్ళు? అవి కూడా దమ్మ ఆడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈరోజు, ఈ రాష్ట్రంలో చైతన్యం రావాలి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మన రాజధాని ఏది? రాజధాని ఉందా మనకు? 10 ఏళ్ళు అయింది విభజించడం అవునా కాదా? హైదరాబాద్ తెలంగాణ రాజధాని అంటే హైదరాబాద్ అని చెప్తారా లేదని అడుగుతున్నా. చెన్నైకి ఉందా లేదని అంటున్నా. ఇంకో పక్క కర్ణాటకకు ఉంది. రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మామూలు దుర్మార్గం కాదు. నేను ఆ రోజు రైతుల్ని మెప్పించి 35,000 ఎకరాలు భూసేకరణ చేసి అమరావతిని ప్రపంచంలోనే ఒక మంచి రాజధానిగా తయారు చేసి హైదరాబాద్ తయారు చేశా. దానికి దీటుగా మీ అందరికీ ఒక రాజధాని కడదామని సంకల్పించానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.